ఇంకోటి వినూత్న సాంకేతికతో డిజిటల్ ఫైనాన్స్ ఇన్క్లూజన్ రామసాయి నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మెట్రోపాలిటన్ నగరాలు మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నా గానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిటల్ సేవలు ఇప్పటికి స్టార్ట్ కాలే దాని కూడా వాళ్ళు డెఫినెట్ గా నోట్ చేసుకుంటాం దీని మీద చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి మరి దీని కోసం మరింత ఆర్థిక కేటాయింపులు అవసరం అని చెప్పా కోరడం జరిగింది మరి మా దేశ ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడపడానికి ఎల్లప్పుడూ అభద్రత స్థాయి అనుభవిస్తారు మరియు పేద ప్రజలకు భారీ స్థాయిలో ఆహారం అందించడం చాలా అవసరం దీనికి బడ్జెట్ ఒక ప్రతిపదకం కాదని నేను ఆశిస్తున్నానని చెప్పి వారికి మేడం గారికి చెప్పడం జరిగింది దాని మీద నేను ఎటువంటి ఎంతైనా పెడతామని చెప్పి వారు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది ఆశించిన వృద్ధిని సాధించడానికి అభివృద్ధిని ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి పొరుగు మరియు ఇతర దేశాలతో సత్సంధానం కలిపి ఉండాలి వచ్చే ఏడాది భారత అధ్యక్షంగా G20 నిర్వహించిన 190 సమావేశాల్లో కొన్ని సమావేశాలను హైదరాబాద్లో పెట్టాలని చెప్పి నేను నా మెయిన్ డిమాండ్గా చెప్పాను దానికి గౌరవ ఆర్థిక మంత్రి గారు సెక్రటరీస్ అందరూ కూడా గతంలో ఒక మీటింగ్ కొచ్చిలో పెట్టాం తప్పకుండా మీ సూచనని అన్ని తీసుకుంటూ హైదరాబాద్లో పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు మీటింగ్లో హామీ ఇవ్వడం జరిగింది ఈ మూడు మీటింగ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని ఇప్పుడు దీన్ని బట్టి నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మీరేమైనా అడిగే ప్రశ్నలు జాగ్రత్తగా అడగాలి మీరు ఏది పడితే అది అడగదు ఈ మీటింగ్లో ఏ ఒక్క మీటింగ్ నేను ఆబ్సెంట్ అయినా ఎంత నష్టం జరుగుతున్న రాష్ట్రానికి రాష్ట్రంలో ఎవరన్నా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎవరన్నా పోయి పార్లమెంట్లో వరద మీద కానీ అలాగే ఇప్పుడు ఫైనాన్స్ మన హోమ్ మినిస్టర్ లిటరీ హోమ్ మినిస్టర్ కానీ ఎప్పుడన్నా వరద నష్టం మీద మీరు వచ్చి ఏరియల్ సర్వే చేయండి ఐ విల్ లైక్ టు డ్రా కైండ్ యువర్ నోటీస్ టుడే రీసెంట్ హెవీ రెయిన్స్ అండ్ ఫ్లడ్స్ విచ్ అకర్డ్ డ్యూ టు ఓవర్ఫ్లోయింగ్ గోదావరి రివర్ ఇన్ జులై తెలంగాణ స్టేట్ అండ్ ప్లీజ్ గివ్ సమ్ టైమ్ టు తెలంగాణ ఏరియల్ సర్వే అండ్ రిలీజ్ ఇమీడియట్ రిలీఫ్ ఫర్ 1000 crores అని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది హోమ్ మినిస్టర్ కలిసే కాబట్టి మీకు ఈ పాయింట్ చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ లెక్కనే అడగాలి నువ్వు ఒకటి లాస్ట్ పాయింట్ ఒకటే హోమ్ మినిస్టర్ ఫస్ట్ మూడు పాయింట్ చెప్పింది కదా నీకు మీరు అందుకని మీరు ఏది చెప్తారు చెప్పడానికి నేను కొత్తగా ఎమ్మెల్యే ఎంపీ అవుతుందని చెప్తుంటే నేను నేను 34 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పీకి నోలు పెట్టుకుని 4 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఐటీ మినిస్టర్గా ఈరోజు రాజశేఖరరెడ్డి గవర్నమెంట్లో ఐటీ మినిస్టర్గా స్పోర్ట్స్ మినిస్టర్గా యూత్ మినిస్టర్గా ఈరోజు ఎంపీగా ఉన్నా నువ్వు ఫస్ట్ నువ్వు దీని మీద నువ్వు వరద సాయం మీద ఏమున్నారు మీరు 377 కానీ వరద సాయం మీద కానీ ఉన్నానని అడగకుండా హోమ్ మినిస్టర్ గారు వరద సాయం గురించి ఏమంటారు ఎంతసేపు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు అంటే సమయం ఇంపార్టెంట్ కాదు కదా సమస్య ఇంపార్టెంట్ మీరేమనుకోరు ఎన్ని చాలా అంటే ఫ్రీగా మాట్లాడుతుంటారా మీరు కోపం అనుకోకరు ఇదన్ను చాలా సింపుల్ చాలా సింపుల్గా ఉంటా ఎక్కువ సీరియస్ తీసుకోను పదవుల కోసం ఎక్కువ ఎంటబడుతుంది కాదు పిల్లలు చనిపోతున్నారు తెలంగాణ కోసం మినిస్ట్రీనే తీసి పక్క పడేసినండి అందుకని మీరు దేనికి భయపడకుండా ఆన్సర్లు ఇస్తాం కానీ మీరు ఒక సిస్టమేటిక్గా ప్రజలకు పనికొచ్చే 30,000 కోట్లు దేశాలకు మిగిలిచిన రేపు భారత రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా బెస్ట్ ఎంపీ అని అవార్డు కూడా ఇస్తారు మీరు దాని గురించి నైని కోన్ మైని గురించి చెప్తే మీరు అడగనే అడగరు ఎప్పుడు అమిత్ శాతో ఇంత చెప్పి మాట్లాడలేము.